2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో తాము ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని టీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. తమతో ఎన్నో రాజకీయ పార్టీలు చాలా సన్నిహితంగా ఉంటాయని చెప్పారు. అదే సమయంలో ఆయన మాట్లాడుతూ జగన్ కు మేలు జరగాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ చాలా గట్టి పోటీని ఇస్తున్నారని, ఆయనకు మేలు జరగాలని కోరుకుంటున్నానని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతానికి తెలంగాణలో కొత్త ప్రభుత్వం పాలన పైన తాము దృష్టి సారించామని చెప్పారు. ఆ తర్వాత సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటామని ఆయన అన్నారు. జగన్ తరఫున మీరు ప్రచారం చేస్తారా అని మీడియా కేటీఆర్ ను ప్రశ్నించగా, ముందు ఇక్కడ తెలంగాణ సర్దుకొనివ్వండి, ఒకేసారి అన్ని విషయాలు చెప్పమంటే ఎలాగని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే రానున్న లోక్సభ ఎన్నికల్లోనూ తాము 16 స్థానాలు గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లోనూ తమ పార్టీ అధినేత కేసీఆర్ కీలక పాత్ర పోషించబోతున్నారని చెప్పారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను హైదరాబాద్ మజ్లిస్ పార్టీ గెలుచుకుంటుందని, మిగతా చోట్ల తాము గెలవడమే లక్ష్యమని చెప్పారు. జాతీయ పార్టీల అగ్రనేతలు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా మహాకూటమి బీజేపీలకు ఓటమి తప్పలేదని కేటీఆర్ అన్నారు. ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమన్నారు. కాంగ్రెస్ నేతలకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ లోని ఈవీఎంలపై ఎందుకు అనుమానం రావట్లేదు అని కేసీఆర్ అన్నారు.